అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ డే సందర్భంగా సెక్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సెక్స్ వర్కర్స్పై జరుగుతున్న దాడులు అన్యాయాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ మెహరునిస, స్టేట్ ఇన్ఛార్జ్ భానుప్రియ, కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ భవానీతో పాటు పలువురు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మేము మాట్లాడేది ఏంటంటే, ప్రకాశం జిల్లా కన్వీనర్, నేను కృష్ణా జిల్లా కన్వీనర్, తను గుంటూరు జిల్లా కన్వీనర్. మా ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, సెక్స్ వర్కర్స్ మీద ఈ లాక్డౌన్ తర్వాత వైలెన్స్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ఎలా పెరిగిపోయింది అంటే 50-60% వరకు వైలెన్స్ అనేది పెరిగిపోయింది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఎవరికి అర్థం కావాలి. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ వృత్తి ఏదైతే ఉందో పూర్తిగా దెబ్బతింది. దానికి ఎలాంటి జీవనోపాధిని చూపించట్లేదు. చూపిస్తే వీళ్ళందరూ మానుకొని వస్తాము అంటున్నారు, కానీ గవర్నమెంట్ వాళ్ళు చెప్తామంటున్నారు కదా, ఎక్కడో చూపించట్లేదు. అట్లీస్ట్ లాక్డౌన్లో తిన్నాను తిండి లేక అవస్థలు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. సో వీళ్ళకు మేము అడిగేది ఏంటంటే, వీళ్ళ జీవనోపాధిని చూపించండి. దాదాపు 100,000 మంది నాకు అంటే ఎయిడ్స్ కంట్రోల్ దాంట్లో రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళకి కూడా ఎటువంటి ఇది లేదు, జీవనోపాధి అవకాశం కనిపించట్లేదు. రిజిస్టర్ అయిన వాళ్ళే 100,000 మంది ఉంటారు, ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళు ఎంతమంది ఉంటారు? నమస్తే. నా పేరు రజని. నమస్తే, నేను కృష్ణా జిల్లా కన్వీనర్గా చేస్తున్నాను. సెక్స్ వర్కర్ అమ్మాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుందంటే, ఆ అమ్మాయి లాక్డౌన్ నుంచి అసలు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. అవి రెంట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ అమ్మాయి జీవనాత్మక అసలు ఆ సెక్స్ వర్క్ చేసుకుంటేనే కదా తనకి జీవనాత్మక. ఇప్పుడు అది ఏమి లేదు. ఆ అమ్మాయి చాలా అంటే బిడ్డల వాళ్ళు కానీ కుటుంబం వాళ్ళు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే కొంతమంది చేసి ప్రాబ్లమ్స్ తెలిసి ఇంట్లో చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఈ కేసులో ఎవరైతే ఐటీపీ కేసులో ఉన్న అమ్మాయి లాక్డౌన్లో చాలా ఎదుర్కొంది కాబట్టి అమ్మాయికి రిలీఫ్ ఫండ్స్ అనేది వస్తుంది అనుకుంటారు. ఈ హెల్ప్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి చెప్పిన మాటలు అవి. ఇప్పుడు ఎవరైతే రిలీఫ్ ఫండ్స్ కోసం, లేకపోతే ఆ అమ్మాయి ఎప్పుడైతే దొరికినప్పుడు ఆ అమ్మాయి ఏమైనా వస్తువులు కానీ కోర్టుకు సబ్మిట్ చేయడం కానీ అవి జరిగినప్పుడు అవి రిలీఫ్ ఫండ్స్ కానీ రిటర్న్ ప్రాపర్టీ కానీ అమ్మాయికి ఏది అందట్లేదు. ఆ అమ్మాయి మరి ఏం సమస్యలు ఎలా బ్రతికిద్ది? ఈ లాక్డౌన్లో అమ్మాయి తరపు నుంచి మరి ఎవరు వాదిస్తారు? ప్రభుత్వం అనేది కనీసం ఒక జాబ్ లాంటిది కూడా అమ్మాయికి లేదు. ఆ చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? చదువుకున్న వాళ్ళు అంటే ఏదో జాబ్ చేసుకుంటారు, చదువుకోని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏదో ఒక జాబ్ చేయాలి, అది ప్రభుత్వం నుంచే ఆ అమ్మాయికి కల్పించాలని మేము కన్వీనర్గా అమ్మాయి తరఫున మేము వాదిస్తున్నాం. ఎవరైతే సెక్స్ వర్కర్గా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అవి మాలాంటి వాళ్ళకే తెలుసు. ఎందుకంటే అమ్మాయి కావాలని మాత్రం ఆ వృత్తిలో దిగాలని, లేకపోతే ఆ బురద పూసుకోవాలని మాత్రం అనుకోదు. ఏ ఇబ్బందుల వల్లనో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఆ అమ్మాయి మానసికంగా ఏది గురవుతుందో ఆ బాధపడే అమ్మాయికే తెలిసిద్ది. అందుకనే మీరందరూ మీ మీడియా ముందు మాట్లాడుతున్నాం అంటే, మీరు పెద్దల వరకు తీసుకెళ్ళి అలాంటి వాళ్ళకి న్యాయం చేస్తారని మేము ఈ సెలబ్రేషన్ చేస్తూ ఈ విధంగా మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది.